రాష్ట్రంలో ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు సిద్ధమంటూ కేసీఆర్ ప్రకటనతో మళ్ళీ రాజకీయ వేడి పుట్టింది. కేసీఆర్ మాటలకు ప్రతిపక్షాలు కోరసందుకుంటూ ఆరు నెలలు మూడు నెలలు ఎందుకు ఇప్పుడే అసెంబ్లీ రద్దు చేయమంటూ కాంగ్రెస్ బీజేపీలు సవాల్ అందుకోవడంతో వేడి రాసుకుంది. పెద్దపల్లి నాయకులు సైతం ముల్లా మూట సర్దుకొని మేము ఎప్పుడో రెడీ అంటున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆయన గెలిచిన మరునాటి నుండే ఎన్నికలకు సిద్ధంగానే ఉంటున్నారు. ఆయన క్యాంపు ఆఫీసులో ప్రతిరోజు చేరికలు, పార్టీలో కండువా కప్పుకునే వారితో నిత్య దర్శనం ఉంటూనే ఉంది. ఇక ప్రతిపక్షాలదే ఆలస్యం అన్నట్టు అధికార పార్టీలో కోలాహలం ఉంటుంది. దాసరికి బలమైన ప్రత్యర్థి విజయరమణారావు. ఏడాది కాలం నుండి దూకుడు పెంచి అధికార పార్టీ ఎమ్మెల్యే దాసరిని టార్గెట్ చేసి దూసుకెళ్తున్నారు. బీజేపీలోను గుజ్జల రామకృష్ణారెడ్డితో పాటు దుగ్గ్యాల ప్రదీప్రావు చేరకపోయినప్పటికీ సురేష్ రెడ్డి కార్యకలాపాలు నడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ రాష్ట్రమంతటా వేడి పుట్టించవచ్చు, కానీ పెద్దపల్లిలో ఎన్నికల వేడి ఎప్పుడో పుట్టింది. పెద్దపల్లి అసెంబ్లీకి తలపడేవారు ఎప్పుడూ సిద్ధమయ్యారు. ఎన్నికలు, ఓట్లు, పోలింగ్ బూతులు ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని చాలా రోజులు అవుతోంది. ఎన్నికల్లో ఎవరిని కోవట్లుగా పెట్టుకోవాలి, వారికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఈ వ్యవహారానికి ఏజెంట్లుగా ఎవరిని నియమించుకోవాలని ఇదంతా పెద్దపల్లి అసెంబ్లీకి పోటీ పడేవారు పూర్తి చేసుకున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్లో రాష్ట్రమంతా వేడి పుట్టినట్టే ఇక్కడి నాయకులు సైతం సై అంటున్నప్పటికీ కేసీఆర్ కంటే పెద్దపల్లి పార్టీలు రెడీ అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మూడోసారి పోటీకి ఏనాడో సిద్ధమయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే రెండోసారి గెలుపు పత్రం అందుకున్న నాడే మరునాటి నుండే టీఆర్ఎస్లో చేరికలు నడుపుతున్నారు. దసరా, దీపావళి, 15 ఆగస్టు, 26 జనవరి ఇలాంటి మరో 4-5 ముఖ్యమైన దినాలు వదిలితే చేరికలు ట్రినిటీ కాలేజీలో కాంప్లెక్స్లో నడుస్తున్నాయి. ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో విజయరమణారావుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీ టికెట్ను ఖరారు చేసి వెళ్లారు. రేవంత్ రెడ్డి, విజయరమణారావుల మధ్య బంధం గురించి చెప్పుకోవాల్సిన ప్రత్యేక అవసరం లేదు. తమదే విజయమని బీజేపీ నాయకులు ఆశపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల చివరిసారి టికెట్ ప్రయత్నంలో ఉన్నారు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మాదిరిగానే బీజేపీలో గుజ్జులకు గట్టి పోటీ మొదలైంది. ఈసారి బీజేపీ టికెట్ల కేటాయింపు ఆసక్తికరంగా ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీలో దుగ్గ్యాల ప్రదీప్రావు పార్టీలో చేరకపోయినప్పటికీ సురేష్ రెడ్డిలు టికెట్లు ఆశిస్తున్నారు. పెద్దపల్లి టికెట్ కేటాయింపులో వివేక్ కీలక పాత్ర కావడం తథ్యం. ఆయన మదిలో గీట్ల సవితారెడ్డిని బీజేపీకి తెచ్చే ఆలోచన మొదలైనట్టు వీరే కాకుండా బీఎస్పీ నుండి దాసరి ఉష దాదాపు ఎన్నికల ప్రచారమే ఆరంభించింది. బీఎస్పీ ఏనుగు గుర్తుకు ఓటేయాల్సిందిగా ఓ వాహనం పెద్దపల్లిలో తిరగడం విశేషం.